విజయవాడలో వరద బాధితుల కోసం 5 రకాల ఆహార పదార్థాల ప్రత్యేక ప్యాక్ ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సిద్ధార్థ కాలేజీలో ప్యాకింగ్ పంపిణీ తీరును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల కోసం ఒక్కో ప్యాకెట్ లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అలాగే నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగిందన్నారు. మరో 24 గంటల్లో గండి పూడ్చివేత పూర్తి కావచ్చన్నారు. ఆ తర్వాత మరో 24 గంటల్లో పారిశుద్ధ్యం పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ విపత్తులు ఎంతోమంది యాక్చువల్గా ఇబ్బంది పడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈరోజు ఆయన పర్యటన చేస్తూ ఈరోజు మాకు సూచన ఇస్తున్నారు మంత్రులకు, అధికారులకు. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. గత రోజుల్లో అయితే యాక్చువల్గా ప్రతి పూట దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్డు, దాదాపు 8 లక్షల ప్యాకెట్లు మిల్క్, 1 లక్షల బిస్కెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ విషయంలో ఆనందం ఉన్నారు. అయితే ఎక్కువ మంది డ్రై ఫుడ్ అడిగారు, అంటే కుప్పుడు ఫుడ్ కంటే కూడా డ్రై ఫుడ్ ఇవ్వని. దానికి నిన్న యాక్చువల్గా ఆయన ఆదేశించారు ఏమంటే ప్రతి ఒక్కరికి ఒక ఆరు ఆపిల్స్ ఇవ్వన్నారు, నూడిల్ ప్యాకెట్స్ ఒక 3 ఇవ్వన్నారు నూడిల్స్, అదేవిధంగా మిల్క్ వచ్చి 2 లీటర్స్ ఇవ్వన్నారు, అదేవిధంగా బిస్కెట్స్ ఒక 6 ఇవ్వన్నారు, ఆపిల్స్ ఒక 6. ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నిటి యాక్చువల్గా ఈరోజు ప్యాక్ చేసి ఇవాళ 12 గంటల నుంచి యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఈ ఐటమ్స్ ఏదైతే కింద ఉన్న ఐటమ్స్ యాక్చువల్గా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే కుక్కుడ్ ఫుడ్ అనేది రెగ్యులర్గా ఒకే ఐటమ్ 2 ఐటమ్స్ వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పడం. వారు వచ్చి నూడిల్స్ ఇవ్వండి, నూడిల్స్ అయితే హాట్ వాటర్ యాక్చువల్గా పోసుకొని చేసుకోగలని చెప్పారు. ఆ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచించి ప్రజలను సూచన చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మా అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. శానిటేషన్ వాటర్ యాక్చువల్గా పోతూ ఉంది. బుడమేరులో 3 బీచెస్ పట్టడం వల్ల వాటర్ మళ్ళీ ఒక అడుగు కొన్ని ఏరియాలో వచ్చింది. 2 బీచెస్ క్లోజ్ చేశారు, మరొక బీచ్ క్లోజ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు పిలిపించారు. మిలిటరీ వాళ్ళు వేగవంతంగా చేస్తున్నారు. ఈరోజు రాత్రికి అది పూర్తవుతుంది. అది పూర్తయితే మరొక 24 గంటల్లో సుమారుగా వాటర్ లేకుండా పోతుంది. వాటర్ లేకుండా పోయినా మరొక 24 గంటల్లో శానిటైజ్ వర్కర్ మొత్తం కంప్లీట్ ఏరియాని క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా యాక్చువల్గా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి 25 కే నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.